ఆర్ఎస్కి హంగామా. దేశవ్యాప్తంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ అయితే సంచలనంగా మారింది అన్నట్లు ఉంది. ఎందుకంటే చాలామంది దేశంలో ఉన్న అడ్వకేట్లు దీన్ని సమర్థిస్తూ ఉన్నారు, కొద్దిమంది విమర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా మీడియా ఛానల్స్ అయితే, అంటే నేషనల్ మీడియా చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఇంతవరకు ఇలాంటి స్టెప్ ఎవరే కానీ తీసుకోలేదు, న్యాయ వ్యవస్థల మీద జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం అన్నది, కానీ ఇప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తూ ఉన్నామని చెప్పేసి కొద్దిమంది అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ మన తెలుగు ఛానల్స్ చూస్తూ ఉంటే మాత్రం దాదాపుగా ఒక 25 నుంచి 30 వరకు న్యూస్ ఛానల్స్ అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కువ స్థాయిలో అసలు ఫోకస్ చేయలేదు. అంటే అది తప్పును తప్పు అని, ఒప్పును ఒప్పు అని కూడా చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఈ వార్తను మాత్రం బయటికి బహిర్గతం చేయడానికి కూడా ఇష్టపడలేదు అన్నట్టుగానే కనపడతా ఉంది. సో అసలు వాస్తవం ఏంటి, ఈ లేఖలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి, నిజంగానే న్యాయస్థానాల పైన ఇలాంటి ఆరోపణలు గతంలో ఎవరైనా చేశారా, అలా చేయొచ్చా లేదు అని అంటే, అంటే కొద్దిమంది చెప్పేదాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా, అంటే ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి అక్కడ హైకోర్టు బార్ అసోసియేషన్ వారు అయితే పిల్లేశారు, ఈయన లేదు ముఖ్యమంత్రిగా ఆయనను తొలగించాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో అసలు రాజ్యాంగబద్ధంగా ఇలాంటివి జరుగుతాయా? సో ఇట్లాంటి అంశాల గురించి మనతో మాట్లాడేందుకు సామాజిక రాజకీయ విశ్లేషకులు రామ్నాథ్ కంపమల గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే రవి. అన్న చాలా థ్యాంక్స్ అన్న, ముందుగా మీకు చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ అనగానే మీ విలువైన సమయాన్ని అయితే మా ఎస్కి బంగా ప్రేక్షకులకి కేటాయించారు. మనం చూస్తూ ఉన్నాం అన్న, దేశవ్యాప్తంగా అసలు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా ఆయన పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది కూడా ఏంటంటే మేము చేసే పనులకు, మంచి పనులకు. ఎక్కడైనా మనం చూస్తే శాసన, అదేవిధంగా కార్యనిర్వహణ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా కలిసి వెళ్తూ ఉంటేనే ప్రజలకు మంచి జరిగే విధంగా ఉంటుందని చెప్పేసి మనం కూడా గత ఇంటర్వ్యూలో మనమే మాట్లాడాము. మరి ఇప్పుడు ఆ విధంగా అయితే ఆ సమన్వయ లోపం కనపడతా ఉంది అన్నట్లు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు అదంతా మనం పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేఖ రాయడానికి ప్రధాన కారణం ఏంటి, ఆ లేఖలో ఉన్న ముఖ్య అంశాల గురించి అయితే చాలా వరకు మన ఛానల్లో కూడా చెప్పాము, కానీ మీ నుంచి కూడా కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, నిజంగానే ఈ న్యాయమూర్తుల పైన ఎలాంటి చర్యలు తీసుకునే విధంగా ఉంటుందంటారు, ఈ ఆరోపణలు నిజం ఉంటే? ఎస్ ఎస్ నవీన్, మీరు ఇంట్రడక్షన్లోనే చాలా ప్రశ్నల గురించి నన్ను అడగడం జరిగింది. మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం నవీన్. ముందు ఈరోజు దేశంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లేఖతోనే ఈ అంశం బహిర్గతం కాలేదు. ఈ న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, మన శాసన వ్యవస్థల మధ్యన ఉన్నటువంటి ఒక అంతర్గత యుద్ధాలు ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్యన ఉన్నటువంటి అంతర్గత యుద్ధం ఎప్పటి నుంచో కూడా ఉంది. ఇది ఈరోజు ఏం కొత్తగా కాదు. ఒకసారి గతంలో కూడా ఒక ప్రముఖమైన వ్యక్తులు ఏం మాట్లాడారు ఈ వ్యవస్థల గురించి అని మనం ఒకసారి విశ్లేషిద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లేఖ కేవలం ఈ నెల అక్టోబర్ 6వ తేదీ రాయడం, అది 8వ తేదీ రిలీజ్ చేయడం, 10వ తేదీ మీడియాలో రావడంతో మనకు తెలిసింది. సో గతంలో కూడా న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య ఉన్నటువంటి అంతర్గత యుద్ధాలు ఏంటి, దానిపైన ప్రముఖ వ్యక్తులు గతంలో ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి విశ్లేషిద్దాం మొదటగా. సో గతంలో అరుణ్ జైట్లీ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖలోకి న్యాయ వ్యవస్థ చొచ్చుకొని వస్తుంది, న్యాయ వ్యవస్థ ఒక లక్ష్మణ రేఖ గీసుకుంటే బాగుంటుంది అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశాడు. అలాగే గతంలో కూడా మనకు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, అలాగే తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి జస్టిస్ మార్కండేయ కర్జు గారు కూడా, మన న్యాయ వ్యవస్థలో ఎంతోమంది అవినీతి పరులైనటువంటి జడ్జిలు, న్యాయమూర్తులు ఉన్నారు, వాళ్ళు న్యాయ వ్యవస్థకు చెడ్డ పేరుతీస్తున్నారని మాట్లాడడం, అలాగనే న్యాయ వ్యవస్థ అన్నటువంటిది సూపర్ లెజిస్లేటర్గా పనిచేస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన గతంలో చేయడం చూసాం. అలాగే మనకు ఇప్పుడున్నటువంటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రతి అంశం పైన మనం ప్రజా ప్రయోజనం పేరుతో చిన్న చిన్న పిల్లలు చేసుకుంటుంటే ఒక శాసన వ్యవస్థకు, పరిపాలన వ్యవస్థకు ఎన్నో ఆటంకులు ఉంటాయి. ఎవరైనా పిల్లు వేయచ్చు, కానీ మనకు వ్యవస్థలో వెసులుబాటు ఉంది కదా అని పిల్లులు వేసుకుంటే ప్రజలకు అందాల్సినటువంటి న్యాయం, సత్వర న్యాయం అందదు, పరిపాలన ముందుకు పోదని కూడా మాట్లాడడం చూసాం. అదే క్రమంలో గతంలో 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి వ్యక్తులు మన దేశ చరిత్రలోనే మొదటిసారి మీడియా ముందుకు వచ్చి సుప్రీంకోర్టులో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, సుప్రీంకోర్టులో ఏవైతే కేసులను ఒక రోస్టర్ పద్ధతిలో అలకేట్ చేస్తారో అలాంటి అలకేషన్ ప్రక్రియలో చాలా అవకతవకలు ఉన్నాయి, ఎవరైతే ఎఫిషియెంట్గా ఉన్నారో వాళ్లకు అలాంటి కేసులు బదిలీ చేయకుండా ఇన్ఎఫిషియెంట్ వాళ్ళకు అలాంటి కేసులు బదిలీ చేస్తున్నారు, వాళ్లకు ఫేవర్గా బదిలీ చేస్తున్నారని సుప్రీంకోర్టులో పనిచేసేటువంటి సిట్టింగ్ జడ్జిలు, 4 గతంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చలమేశ్వర్ గారు ఆ 4 జడ్జిల నేతృత్వానికి నాయకత్వం వహించడం కూడా చూశాం.
అంటే ఇక్కడ ఒక విషయం మనం సుస్పష్టమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేఖ కంటే ముందు కూడా న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థ మధ్య ఒక అంతర్గత యుద్ధం ఉంది. అక్కడ కూడా అవకతవకలు జరుగుతున్నాయి అన్నటువంటిది గతంలో జరిగిన అంశాలను చూస్తే మనకు స్పష్టం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేఖను కొందరు పొలిటికల్ యాంగిల్లో చూస్తున్నారు, కొందరు రాజకీయంగా చూస్తున్నారు, కొందరు కక్షపూరితమని కానీ వేరే కుట్రపూరితమని కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లేఖ కంటే ముందు కూడా ఈ వ్యవస్థల మధ్య అంతర్యుద్ధం ఉంది, అక్కడ కూడా అవకతవకలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా మన మానవుల్లో భాగమే, వాళ్ళకు కూడా అందరితో సంబంధాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీ కానీ ఒక అధికార పార్టీ ప్రమోట్ చేస్తే జడ్జిగా నియమించబడ్డవారు కాబట్టి వాళ్ళు కూడా అంత అన్బయాస్డ్గా లేరు, బయాస్డ్గా ప్రవర్తించినారు అన్నటువంటిది గతంలోని ఆరోపణలు చూస్తే మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారి లేఖ, ఆయన అందులో రాసినటువంటి అంశాలను ఒకసారి సూక్ష్మంగా చర్చిద్దాం. ఆల్రెడీ ఎందుకంటే ఈ అంశాలపైన చర్చ ఇప్పటికే జరిగింది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 6వ తేదీ దగ్గర దగ్గర 8 పేజీల ఒక లేఖను రాయడం జరిగింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన ఎస్ఏ బాబే గారికి. ఆ లెటరు ఆయన ఫస్ట్ ఒక సీల్డ్ కవర్లో ఇవ్వడం, తర్వాత అది మన జగన్మోహన్ రెడ్డి సలహాదారు అయినటువంటి అజయ్ కల్లం గారు మీడియాకు రిలీజ్ చేయడం, ఆ తర్వాత దేశవ్యాప్త చర్చ చూస్తున్నాం మనం. ఇక్కడ ఆయన ఆ లెటర్లో రాసినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, నేను రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశాను, నాకు రాజ్యాంగం పైన ఎంతో విలువ ఉంది, మన వ్యవస్థల పైన ఎంతో నమ్మకం ఉంది, శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. సో మన రాజ్యాంగం ప్రకారం ఎవరికీ సర్వాధికారాలు ఇవ్వలేదు, అందరికీ పరిమితులతో కూడినటువంటి రాజ్యాంగం. సో కనుక మనందరం సమన్వయంతో పనిచేయాలి. ఈరోజు ఆ సమన్వయం లోపించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి ఎన్వి రమణ గారి చేత ప్రభావితమయ్యి అక్కడ జరిగేటువంటి రోస్టర్ విధానంలో కానీ అక్కడ కేసుల యొక్క నిర్వహణలో కానీ చాలా అవకతవకలు లోపాలు జరుగుతున్నాయి. అలాగనే గతంలో ఆయన జడ్జిగా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి దమ్ములపాటి ఎన్ని కేసులు విచారించారు, అలాగే జస్టిస్ ఎన్వి రమణ గారికి 2013లో 2016లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అలాగే హైకోర్టు జడ్జి హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులకు సంబంధించినటువంటి ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే వాళ్ళ ఇంట్రడక్షన్, వాళ్ళ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎట్లా వచ్చారు, వాళ్ళు ఎన్ని కేసులలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని ప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ ఏంటి, అసలు వాళ్ళకు నిజంగా దే ఆర్ డిజర్వ్డ్ ఫర్ ద పోస్ట్ ఆర్ నాట్ అనేటువంటి అంశాలను చాలా క్షుణ్ణంగా రాయడము, కొన్ని ఆధారాలను సబ్మిట్ చేస్తూ ఆయన డిస్క్లోజ్ చేస్తూ సుప్రీంకోర్టు సీజేకు లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మనం దాంట్లో ఉన్నటువంటివి ఆరోపణల వాస్తవాలా అవాస్తవాలా లేక కుట్రపూరితమైనటువంటి అంశాలా అనేటువంటి చర్చ కూడా దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఏదైనా ఒక వ్యక్తి ఆరోపణలు చేసినప్పుడు అవి వాస్తవాలా అవాస్తవాలా అంటే అక్కడ జరగాల్సింది ఏంటంటే, ముందు అవి నిజాలా లేక వాస్తవాలని తెలియాలంటే ఒక దర్యాప్తు చేయాలి. సహజంగా దర్యాప్తు ద్వారానే మనకు వాస్తవాలు అనేటువంటి బయటికి వస్తాయి, అవి ఆరోపణల వాస్తవాలు అనేది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రేపు భవిష్యత్తులో కాబోయేటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్కు లేఖ రాయడము, ముఖ్యమంత్రి చాలా దుస్సాహసం చేశాడు, ఆయన అధికార పరిమితులకు లోబడి ఆయన ప్రవర్తించాడు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుంది, లేదంటే రేపు పొద్దున్న డిఫమేషన్ కిందికి వస్తుంది, అసలు ఇలాంటి లేఖ రాయొచ్చా, కొందరేమో లేఖ రాయొచ్చు, లేఖ రాసినా కూడా మీడియాకు రిలీజ్ చేయకుంటే బాగుండేది, రిలీజ్ చేశాడు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుంది, లేదు జగన్మోహన్ రెడ్డి చాలా మంచి పని చేశాడు, న్యాయ వ్యవస్థలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి, అలాంటివి కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, మనకున్నటువంటి రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్యంలో ఏ అంశము కూడా సీక్రెట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో ఇలా రకరకాల వాదనలు మన దేశంలోని ప్రముఖ న్యాయవాదులు, మాజీ ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడారు. ఇప్పుడు అన్న, ఇప్పుడు మనం వచ్చేసేసి ఈ టాపిక్ గురించి మాట్లాడే కంటే ముందు అసలు గతంలో ఈ విధంగా, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ గతంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకున్నారా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలైనా? ముఖ్యమంత్రులు గతంలో ఇంత భారీ స్టెప్ తీసుకున్నారన్నటువంటి ఉదంతం అయితే ఇది మొదటి ఉదంతంగానే చూస్తున్నారు మన జాతీయ మీడియా వాళ్ళు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే న్యాయ వ్యవస్థ పైన గతంలో మనకు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు పోరాడినటువంటి సంఘటన, మన దేశంలో ఎమర్జెన్సీకి దారి తీసినటువంటి సంఘటన కూడా న్యాయ వ్యవస్థ ద్వారానే స్టార్ట్ అయింది. నేను దాన్ని కూడా ఒక 2 నిమిషాల్లో క్లుప్తంగా చెప్తాను. గతంలో ఒకసారి ఏం జరిగిందంటే 1971లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాయబలేరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమె గెలవడం జరిగింది. ఆ రోజు ఆమెకు ఆపోజిట్గా పోటీ చేసినటువంటి వ్యక్తి ఆమె పైన కేసు వేయడం జరిగింది. అంటే
మీరు ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులను కానీ పోలీసు వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను వాడుకొని ఎన్నికల నియమాలను ఉల్లంఘించి మీరు ఎన్నికల్లో విజయం సాధించారని చెప్పి ఆయన ఆ రోజు ఉన్నటువంటి అలహాబాద్ హైకోర్టులో కేసు ఇస్తే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కోర్టులో అక్కడ ఒక తీర్పు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి న్యాయవాది ఐ థింక్ సో సిన్హా అనుకుంటాను ఆ పేరు, ఆయన ఆ రోజు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఖచ్చితంగా అక్కడ యాష్పాల్ అనేటువంటి ఒక రెవెన్యూ అధికారిని మీ యొక్క విధుల నిమిత్తం ఉపయోగించుకున్నారు, కావున మీకు 6 సంవత్సరాల పాటు మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తూ మీ ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది 1975 జూన్ 12వ తేదీ. సో ఆ తీర్పు వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి పరిస్థితులు దారితీశాయి, తర్వాత ఆ తీర్పు వచ్చినటువంటి 13 రోజులకు మన దేశంలో 1975 జూన్ 20వ తేదీ మన దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. సో తర్వాత కూడా ఆ కేసును 1975 నవంబర్లో సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. సరైనటువంటి ఆధారాలు లేవు ఈ కేసు కనుక ఈ కేసు మేము కొట్టేస్తున్నాము, ఇందిరాగాంధీ గారు తిరిగి ప్రధానమంత్రిగా కొనసాగవచ్చు అని చెప్పేసి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి అంశాలను చూస్తే ఆ యొక్క తీర్పు పైన కూడా ఆ రోజు దేశంలో ఉన్నటువంటి కొందరు న్యాయమూర్తులు కూడా ఒక మాట అనడం జరిగింది. అంటే లీగల్ యాక్టివిజం అనేటువంటి వర్డ్ వాడడం జరిగింది. అంటే న్యాయమూర్తులు కూడా కొంచెం అత్యుత్సాహంతో ప్రదర్శించి తీర్పు ఇవ్వడం వల్లనే ఆ రోజు దేశంలో అలాంటి పరిస్థితులకు దారితీచాయి. కాబట్టి న్యాయమూర్తులు చాలా అన్బయాస్డ్గా చాలా బ్యాలెన్స్డ్గా వాళ్ళు వ్యవహరించాల్సి ఉంటుంది అనేటువంటి విమర్శలు ఆరోపణలు కూడా ఆ రోజు రావడం చూసాం. అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారికి రాసినటువంటి లేఖ చాలా చర్చకు దారి తీసిందనే చెప్పాలి నవీన్. ఓకే అన్న ఇప్పుడు చాలా వరకు అనే మాట ఏంటంటే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం తగదు ఏపీ ముఖ్యమంత్రి గారికి అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ కొద్దిమంది అధికార పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, మీరు ఏం మాట అంటా ఉన్నారు, మరి మీరు శాసన వ్యవస్థలో మీరు ఎలా జోక్యం చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో అసలు ఏంటి ఇది, అంటే న్యాయ వ్యవస్థ చేయవలసిన పనులు ఏంటి, శాసన వ్యవస్థ చేయాల్సిన పనులు ఏంటి, కార్యనిర్వహణ వ్యవస్థ చేయాల్సిన పనులు ఏంటి? అదే నవీన్, నేను చెప్పాను కదా మనకు రాజ్యాంగంలో క్లియర్గా ఈ 3 శాఖలను విభజించడము, ఎవరి అధికారాలు ఏంటి, ఎవరి విధులు ఏంటి, ఎవరి పరిధి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ శాసన వ్యవస్థ అనేటువంటిది మనము ప్రజాప్రతినిధులను ఓట్ల ద్వారా మనము వాళ్ళను ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళు శాసనసభలో చట్టాలు చేసి ఆ చట్టాలను మన కార్యనిర్వాహక వర్గం ద్వారా మనకు చట్టాలను కానీ పనులను కానీ పరిపాలన కానీ కొనసాగిస్తారు. ఆ పరిపాలనలో ఎవరికైనా ఏ విధమైన అనుమానాలు కానీ అపోహలు కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఏవైనా చట్టాలు తీసుకువచ్చినప్పుడు మనం న్యాయ వ్యవస్థ ద్వారా పిల్ వేసి మనం వాటిని సరిచేసేటువంటిది ఇక్కడ మన విధులను నిర్వర్తించడం జరిగింది. ఇక్కడ ఏమైపోతుందంటే ఈరోజు ప్రతి ఒక్క చిన్న అంశానికి కోర్టులకు పోవడం వల్ల అవి ప్రజా ప్రయోజన వాద్యాలా లేదా వ్యక్తిగత ప్రయోజన వాద్యాలా అనేటువంటి కోణంలో కూడా చాలామంది ఫీల్ చేయడం వల్ల మనకు పరిపాలనలో చాలా ఇబ్బందులు రావడం, పరిపాలన ముందుకు పోకపోవడం, ప్రజలకు అందాల్సినటువంటి పథకాలు కానీ ఏవే కానీ అందకపోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక విధమైనటువంటి అంతర్యుద్ధం అనొచ్చు లేదా 2 వ్యవస్థల మధ్యన ఒక సంక్షోభం వచ్చిందనే చెప్పాలి నవీన్. సో అందువల్ల ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా అందరం సమన్వయంతో పనిచేయాలా, ఖచ్చితంగా అన్ని వ్యవస్థలను గౌరవించి ముందుకు పోవాలా, అప్పుడే పరిపాలన సక్రమంగా ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎప్పటికైనా అంతిమ తీర్పు, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎవరైనా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అంతిమ తీర్పుగా భావించాల్సి ఉంటుంది. ఎప్పటికైనా పార్లమెంటరీ వ్యవస్థలు కానీ పార్లమెంట్ ఈజ్ సుప్రీం, అలాగనే మన రాష్ట్ర వ్యవస్థలో అసెంబ్లీ ఈజ్ సుప్రీం. ఎందుకంటే ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు చట్టాలు చేస్తారు కాబట్టి. సో ఏదైనా తిరిగి మళ్ళీ కోర్టుల ద్వారా ఒక అంశం ఏదైనా సూచించబడినా, కోర్టులో ఆ విషయాన్ని తప్పుపట్టినా కూడా తిరిగి ఆ అంశం మళ్ళీ పార్లమెంట్లోకే రావాలా, పార్లమెంట్లోనే చట్టం చేయాలా, పార్లమెంట్లోనే అమెండ్మెంట్స్ జరగాల, తిరిగి ఆ చట్టాన్ని పార్లమెంటు లేదా ఆ రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలా. కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒక న్యాయ వ్యవస్థ కేవలం ఒక డైరెక్షన్లు లేదా ఒక సూచనలు ఒక సలహాలు మాత్రమే ఇవ్వగలదు తప్ప ఎంతో విశిష్ట అధికారాలు ఉన్నాయని చెప్పి ఒక శాసన వ్యవస్థని రద్దు చేస్తున్నాము, ఈ శాసనసభని రద్దు చేస్తున్నాము, ఈ ముఖ్యమంత్రికి పరిపాలన పైన అవగాహనే లేదు, అసలు ముఖ్యమంత్రి మొత్తం తప్పులతో వెళ్తున్నారు అనేటువంటి విశేష అధికారాలు ఇక్కడ న్యాయ వ్యవస్థ కూడా లేవనే చెప్పాలి మనం. ఓకే ఓకే అన్న.